మన నీళ్ళకు తెలంగాణ అనుమతి కావాలా ఈ అన్యాయం సరిదిద్దడం తప్ప ప్రభుత్వ చర్య న్యాయమైందన్న అమ్మటి వాటాను మించి నీటిని వాడుకో ప్రజల మధ్య వైరుధ్యాలు సృష్టించొద్దు ఏ పార్టీని గెలిపించాల్సిన అవసరం లేదన్న అమ్మటి నీటిని అడ్డం పెట్టుకొని గెల్చే ప్రయత్నం కేసీఆర్ కు సింపతి కోసం జగన్ నాటకం ప్లాన్ ఫలించలేదన్న నారాయణ తెలంగాణ భూభాగంలోకి చొరబడ్డారు డ్యామ్ పై ఆస్తుల ధ్వంసానికి పాల్పడ్డారు ఏపీ పోలీసులపై తెలంగాణ పోలీసుల ఫిర్యాదు 13 గేట్ల వరకు ఏపీ కంచె కృష్ణా బోర్డుకు తెలంగాణ ఫిర్యాదు ఇప్పటికే ఏపీ పోలీసులపై కేసు నమోదు జల వివాదంపై కేంద్రం దృష్టి నాగార్జున సాగర్ దగ్గర పరిస్థితులపై ఆరా డ్యామ్ కు చేరుకున్న రివర్ బోర్డు సభ్యులు రాష్ట్రాల మధ్య చిచ్చు పెట్టడం సరికాదు ఓట్ల కోసం ఆడుతున్న నీళ్ల డ్రామా ఇన్ని సంవత్సరాలు ఏం చేశారన్న పురంధేశ్వరి దివ్యాంగులకు స్పెషల్ హెల్ప్ లైన్ దిశ దివ్యాంగ్ సురక్ష పేరుతో ఏర్పాటు ప్రారంభించిన అమర్నాథ్ వైవి సుబ్బారెడ్డి మంగళగిరిలో పవన్ కళ్యాణ్ గన్నవరం విమానాశ్రయంలో ఘన స్వాగతం జనసేన విస్తృత స్థాయి సమావేశానికి హాజరు పార్టీలు మారితే ఇళ్ల ముందు ధర్నా చేస్తాం బీఆర్ఎస్ పై జనంలో అసంతృప్తి నీటి వివాదాలను కేంద్రం పరిష్కరించాలన్న కోదండరామ్ తెలంగాణలో 70.74% పోలింగ్ నమోదు 2018తో పోలిస్తే 3% పోలింగ్ తగ్గింది కౌంటింగ్ కు ఏర్పాట్లు చేశామన్న సీఈఓ గేదెలు కడిగేందుకు వెళ్లి యువకుడు మృతి క్వారీ గుంతలో పడి కన్నుమూత గుంటూరు జిల్లా సద్దుపల్లిలో ఘటన చిత్తూరు జిల్లా గోపిశెట్టిపల్లెలో ఉద్రిక్తత ఎలక్ట్రిక్ బస్సు కంపెనీను వ్యతిరేకిస్తున్న గ్రామస్తులు ఇవాళ పుంగనూరు వస్తున్న పరిశ్రమ బృందం చెరువులోకి దూసుకెళ్లిన తుఫాన్ వాహనం క్షేమంగా బయటపడ్డ డ్రైవర్ నాగర్ కర్నూలు జిల్లా ఎండబెట్లలో ఘటన కాకినాడ తీరంలో ప్రమాదం సిలిండర్ పేలి బోటులో మంటలు మత్స్యకారులను కాపాడిన కోస్ట్ గార్డ్ యుఏఈలో ప్రధాని మోదీ కాప్ 28 సమిట్ కు హాజరు ఘన స్వాగతం పలికిన ప్రెసిడెంట్ షేక్ మహమ్మద్ బిన్ ఒడిశాలో ఘోర రోడ్డు ప్రమాదం ఆగి ఉన్న ట్రక్కును ఢీకున్న వ్యాన్ 8 మంది మృతి 8 మందికి గాయాలు బెంగళూరులోని స్కూళ్లకు బాంబు బెదిరింపు 15 పాఠశాలలకు ఈమెయిల్ ద్వారా వార్నింగ్ సెలవు ప్రకటించిన అధికారులు పుల్వామాలో ఎన్కౌంటర్ బలగాలు ఉగ్రవాదుల మధ్య కాల్పులు టెర్రరిస్ట్ ను హతమార్చిన ఆర్మీ చెన్నైలో వరద బీభత్సం అగస్తీశ్వర టెంపుల్లో నిలిచిన నీళ్లు భక్తులకు తప్పని పాటలు ఢిల్లీలో మరింత పెరిగిన వాయు కాలుష్యం 400 దాటిన ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఆనంద్ విహార్ దగ్గర 412 పాయింట్లు ఇవాళ వరల్డ్ ఎయిడ్స్ డే పూరి తీరాన ఆకట్టుకున్న ఆర్ట్ సుదర్శన్ పట్నాయక్ ప్రతిభ నార్త్ కొరియాలో ఎయిర్ ఫోర్స్ ప్రదర్శన కూతురుతో కలిసి వీక్షించిన కిమ్ ఆకట్టుకున్న వైమానిక దళ విన్యాసాలు